మెగా మల్టీస్టారర్గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆచార్య. ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ పానిండియా సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేయడంతో ఆ హైప్ ఆచార్యకు వచ్చింది. ఇద్దరు మెగా హీరోలు చిరు, చరణ్ కలిసి మొదటిసారి సిల్వర్ స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో కనిపించడంతో కేవలం మెగా అభిమానుల్లో మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్లో కూడా విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి రీసెంట్గా నిర్వహించిన ప్రమోషన్స్ వరకు సినిమాపై ప్రతిదీ అంచనాలు పెంచిందనే, కానీ ఆ అంచనాలు ఆచార్య కాస్త కూడా అందలేకపోయింది. మామూలుగా మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారంటే వారం రోజుల ముందుగానే రిలీజ్ అయ్యాక వారం వరకు టికెట్స్ దొరకడం చాలా కష్టమయ్యే పరిస్థితి. కానీ చాలా చోట్ల పెద్దగా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాలేదు. ఫస్ట్ టాక్ అంతటా వ్యాపించడంతో మ్యాట్నీ ఈవినింగ్ షోలపై ఇంపాక్ట్ కనిపించింది. చిరు, చరణ్ ఉన్న ఆచార్యకు అడ్వాన్స్ బుకింగ్ చాలా వీక్గా కనిపించడమే ట్రేడ్ని ఆశ్చర్యపరిచింది. యుఎస్ ప్రీమియర్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షో పడిన తర్వాత ఆచార్య టాక్ నెగిటివ్గానే మొదలైంది. చిరు సినిమాకు ఇంత దారుణమైన టాక్ రావడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ట్రిపుల్ ఆర్తో హిట్ కొట్టిన రామ్ చరణ్ కెరీర్పై ఈ సినిమా ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుందో విషయంపై మీడియాలో చర్చ మొదలైంది. సినిమా సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ కనపడతాడు, ఇది చిరంజీవి గారి సినిమా కిందే లెక్క కాబట్టి ఈ ప్లాప్ని రామ్ చరణ్ ఖాతాలో వేయలేమంటున్నారు. ఇక అలాగే వరుస హిట్స్ మీద ఉన్న రామ్ చరణ్కు ప్రత్యేకంగా ఈ సినిమా వలన నష్టపోయేది ఉండదని చెప్తున్నారు చరణ్ ఫ్యాన్స్. కేవలం రామ్ చరణ్ తన తండ్రితో కలిసి హిట్ ఇవ్వలేకపోయారని బాధ ఉంటుందని చెప్తున్నారు. ఇక రామ్ చరణ్ మాత్రం ఇరుదలతో ఆవేదనతో ఉన్నారని వినికిడి. తన తల్లి కోరికపై తను తన తండ్రి కలిసి చేసిన ఈ సినిమా ఈ స్థాయి రిజల్ట్ రావడం అసలు ఊహించలేదని బాధపడుతున్నారట.